భక్తి సినిమాలు కావాలయ్యా, హర్రర్ కాదు. ఈ అమ్మాయి ఏదో ఆపదలో ఉంది, అర్జెంట్ గా రక్షించాలి. ఎవరి పని ఆల్రే, నా పని నాది. రాజా, నా రాజా, ఈ రోడ్డుకు రావడం వేస్ట్ అండి, ఏం గిట్టుబాటు అవదని కాక్కి చెప్పినట్టు చెప్పాను, నా మాట విన్నారా? కంగారు పడకరా కుర్రవాడ, ఒక్కోసారి ఇలాంటి రూట్ లోనే జాక్ పాట్ తగులుతుంది. అదేదో విచిత్రమైన వాహనంలా ఉంది చూడు. అవును సార్, అవునవును. పైపులు పొడుగు సరిపోతాయా, లేకపోతే ఇంకొంచెం పొడుగ్గా పెట్టించుకోపోయారా, ఇంకో నలుగురు కూర్చోవచ్చు. సార్, అప్పులు ఉన్నాయి తీర్చేద్దామని. అలాగా సార్, పని పడ్డా లేకుండా ఖాళీగా ఇంట్లో తిరుగుతుంటే తిడుతున్నారు సార్, కష్టపడి పనిచేసి మేమేంటో చూపిద్దామని. కష్టపడి పని చేయాలంటే ఆటో ఉండాలిగా. నా బాధ మీకు అర్థం కావట్లేదు సార్, చెప్పులు కూడా కొనుక్కోలేని పొజిషన్ సార్ ఇక్కడ. అలాగా, చూసావా రింగులు లేక ఫింగర్లు ఎలా బోసిగా అమ్మాయో, రింగులు కూడా కొనుక్కోలేని పొజిషన్ ఇక్కడ. అలా కాదు కానీ, ఇంకో మాట చెప్పండి సార్. చెప్పండి సార్. అలాగా అంతేనా, కానిస్టేబుల్స్ సీజ్. సార్ 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 సార్, ఆ మాట మీద ఓకే సార్. ఇప్పుడు నిండుగా ఉంది, ఇన్నాళ్ళకి మీ వల్ల మేలు జరిగింది. ఆవిడకి దోలు తీరిపోయింది. నా ఉంగరం దొబ్బెత్తావా, పోతావు రే, నాశనం అయిపోతావు. ఆ విధిలోకి వెళ్ళాలి, వెళ్దాం అనుకుంటే ఆటోలో వెళ్ళాలి, మన దగ్గర ఏమో డబ్బులు లేవు, పోనీ నడుచుకుంటూ వెళ్దాం అంటే పైన దోలు తీరిపోద్ది, అది మన వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు ఎలాగబ్బా నారాయణ గారు, ఈడు మన్నెందుకు దింపు తల్లాడు బండి మీద, అసలే నా వల్ల ఈ డబ్బులు పోయాయని ఈడికి ఉళ్ళోళ్ళందరికీ ఫీలింగ్స్. అయినా తప్పదు, ఈరోజు ఈడిని ఈడి బండిని వాడేయాలి, తప్పదు. ఒరే నారాయణ, ఏం చేస్తున్నారా? నీలాంటి ఎదవలకి దూరంగాను దేవుడికి దగ్గరగాను ఉన్నా. అరే నువ్వు అన్నది అర్థమైంది గాని, అరే ఏ ఎదవ చేయకూడని పని నువ్వు చేసేస్తున్నావు ఎందుకురా? దేవుడికి దండం పెట్టుకోవటం ఎదవ పనిని ఇలాంటి ఎదవలు తప్ప ఎవరం. సరే ఎవరన్నారు గాని, ఇంతకీ ఏమని దండం పెట్టుకుంటున్నావో? వెళ్ళిపోయిన నా కనకాన్ని నన్ను కలపమని వేడుకుంటున్నానరా. ఓర్ యూజ్లెస్ ఫెల్లో, ఈయన భార్య కనపడకపోతేనే ఎతుక్కోలేక ఈయన హెల్ప్ అడిగాడు, నీ కనకాన్ని ఎతికి ఎలా కలుపుతాడనుకుంటున్నావు? కరెక్టేరా, మన నన్ను ఏం చేయమంటావు? చేసేదేముంటుంది, ఈయన భార్యను కనిపెట్టి ఈయనకే అప్పచెప్పిన ఈ హనుమంతుణ్ణి నీ పెళ్ళాన్ని ఎతికి నీకు అప్పచెప్పమని హెల్ప్ అడుక్కో. బాగుందిరా, అయితే ఇప్పుడే వెళ్ళి హెల్ప్ అడుగుతాను, వెళ్తా. అరే సరేగాని, నేనటి వచ్చేస్తున్నాను. నా బండి మీద వచ్చా. అయితే పదా. నేనెవరో తెలియదు, ఏ దేవుడు కనిపించడు, అయినా నా వెన్నంటి నన్ను ముందుకు నడిపించే ఆ అదృశ్య శక్తికి నా నమస్తుమాంజలి. ఏంటి బావా, ఓ గాల్లో తిరిగి దండాలేటేస్తున్నావు ఎవరికి? పంచభూతాలకి. అవును బావా,
ఆ పంచభూతాలకి వంగి వంగి నమస్కారాలు పెట్టుబావా, వరాలు ఇచ్చేస్తాయి. పంచభూతాలంటే ఏంటో తెలుసా నీకు? అంతటకారాలు వద్దులే బావా, మాకు ఆ మాత్రం తెలుసు. పంచభూతాలంటే ఐదు భూతాలు. ఆహా, సరే అయితే పోని వాటికైనా ఎప్పుడైనా నమస్కరించావా? ఊరుకోవా, నీకులాగా దయ్యాలకి భూతాలకి దండాలెట్టను. నేను ఆ భగవంతుడు నా మంజునాథుడికి ఆ మూర్తులకి దండాలెడతాను. ఆహా, అంటే చిరంజీవికి రమీకృష్ణక? అయ్యి బాబు, ఎలా గుర్తుపడిచావు బాబా? వాళ్ళే నా దేవుళ్ళు, నువ్వే దయ్యా. నువ్వే అన్నావురా ఒరే నారాయణ, దేవుని ఏమని గోరేసుకుంటున్నావురా? ఎండాకాలంలో వర్షాలు అడిపోతున్నాయి. నువ్వే కదా హనుమంతుని వేడుకోమన్నావు. వేడుకుంటున్నాను రా. నువ్వు ఈ జన్మలో బాగుపడవా? యా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుందేంట్రా? హనుమంతుని కోరుకోమన్నావు. కోరుకుంటున్నాను. ఒరే, నీకు వయసు వచ్చింది గాని పెరగలేదు. విషయం ఏంటో చెప్పా. నేను ఎవరిని వేడుకోమన్నాను రా? హనుమంతుని వేడుకోమన్నావు. ఆయన ఎవరిని వేడుకుంటున్నాడు? శ్రీరామచంద్రులని వేడుకుంటున్నాడు. ఆయనంత భక్తి శ్రద్ధలతో సీతారాములని ప్రార్థించేస్తుంటే నీ చండాలపు కోరికలతో ఆయన డిస్టర్బింగ్ చేస్తావా? అదేంట్రా, నువ్వే కోరుకోమన్నావు. కోరుకుంటా నేను. ఏడుకోమన్నాను, ఏ హనుమంతుడిని ఏడుకోమన్నాను? ఆ వీధిలో ఉన్న అభయాంజనేయ స్వామిని వేడుకోమన్నాను. ఎందుకు? ఎందుకంటే ఆయన అభయం ఇచ్చి నీ కోరికలన్నీ తీర్చేస్తాడు కాబట్టి. రే, హనుమంతులందరూ ఒకటే అనుకున్నాను రా. ఇన్ని రకాలుగా ఉంటారని నాకు తెలియదురా. కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? అభయాంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. నీ బండి ఉందా? బండి ఉంది. ఆ బండిలో పెట్రోల్ ఉందా? పెట్రోల్ ఉంది. అయితే నేనే దగ్గరుండి నీ బండిలో నిన్ను దింపేసి వెళ్ళిపోతాను. ఓకే సార్. అయితే పద. మరి పద పద. ఈ ఊర్లో కూడా మా మహాలక్ష్మి కనిపించట్లేదు. జోబులో ఉన్న చిల్లరకి అత్త అయిపోయింది. ఇప్పుడు ఎక్కడని ఎతకాలి, ఏమని ఎతకాలి, ఏటు చూడాలో కూడా తెలియట్లేదు. ఈ భగవంతుడే దారి చూపించి. ఈడున్నాడు కదా. ధర్మం చేయండి బాబు. నాకు లేక అడుక్కు తొబ్బుతున్నా. మళ్ళీ నీకోటి మమ్మల్ని అడగొచ్చుగా, మేము ఇచ్చేవాళ్ళం. ఛీ, యాదవ బతుకు దీంతో కూడా అడుగుపించుకోను. యారా నారాయణ, ఏం చేస్తున్నా? ఈసారి తప్పు మాత్రం చేయట్లేదురా. నువ్వు తప్పు చేస్తున్నావని నిరూపిస్తారా? అయితే నిరూపించరా. నీకేమంటే ఇష్టం రా? హల్వా అంటే ఇష్టం. నా కోవా అంటే ఇష్టం. ఈయనకు మంగళవారం అంటే ఇష్టం. ఈరోజు ఏం వారం రా? సోమవారం. ఈరోజు ఇంకొకరికి ఇష్టం తెలుసా? శివుడికి. ఈయనకంటే ఆయన చాలా పవర్ఫుల్. బోలో శంకరుడు. అభిషేకం చేసుకొని అడుక్కున్నావు అనుకో, ఆలోచించకుండానే వరాలు ఇచ్చేస్తాడు తెలుసా? నిజమేనంటావా? అవునే. అవునరా నారాయణ, నువ్వు తప్పు చేస్తే నువ్వు ఒప్పేసుకుంటున్నావు కదా? ఒప్పుకుంటున్నాను. అయితే మరి లేట్ ఎందుకు? పద. అమ్మయ్య, వర్కౌట్ అయిపోయింది. వచ్చేస్తున్నానా? ఎట్నుండి బోనే లేదు, ఎవరి మొహం చూశాను ఏట? దైవదినమా, నన్ను బతికించరా, నేను చచ్చిపోతాను రా, నన్ను బతికించరా. ఏట్రా పెంటయ్యా, ఎందుకలా దూసిపోతున్నావు? ఏటైంది? ఈ పొట్ర చూడరా. అదేమో నా అనుష్క పొట్టేట్రా, ఆశగా చూడడానికి. ఏదప్పేత పొట్ట నువ్వునే. ఎలా అబ్బా సచ్చేనరా, జోకులేకిరా, ప్రాణాలు పోతున్నాయి. ఈ పొట్ట రాయిలాగా అయిపోయిందిరా, ఏం తిన్నా అరగటం లేదు. ఇటు ఈ రోజున అటు వాంతి, ఏది అవ్వట్లేదురా. ఏటేటి, ఇటు వాంతి అటు విరోచనం రావట్లేదా? కర్లలో కూర్చో. ఏది ఊపిరి పీల్చు, బాగానే కొట్టుకుంటుంది. బెల్లం వెళ్ళిపోయిన దగ్గర నుంచి యదవేషాలు ఎక్కువైపోయినాయి యాదవ్. బాగానే కొట్టుకుంటుంది. ఏడేటి, నా వైపుకి చూడకుండా అటువైపుకి చూస్తున్నాడు. ఏరా ఈరుగా, ఎక్కడికి వెళ్తున్నారే? ఈ అమ్మాయి ఎవరే? దీన్ని గుర్తుపట్టలేదరా? మా చెల్లి చిట్టురా. చిన్నప్పుడే ఎవరినో ప్రేమించి లేచిపోయి తర్వాత దుబ్బ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి కదా. నీకు అవసరం పెట్టరా? అలా చూస్తావేంట్రా, ఇంకా గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు పిర్ర మీద చెగ్గడ్డేస్తే ఆపరేషన్ చేసావు దీనికే. ఇటు ఆశిట్టా, ఇది ఎంత పెద్దది అయిపోయింది. అవును,
సర్లే తగ్గే ఉంటదిలే. అవును ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా రేటి? మా టామీ 2 రోజుల నుంచి మిల్క్ తాగటం లేదు. సిటీ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. ఆల్ ఇన్ వన్ ఆర్ఎన్పి డాక్టర్ నేను ఇక్కడ ఉండగా వేరే హాస్పిటల్ తీసుకెళ్తారా? అవునమ్మా, మనుషులకి పశువులకి ఒక్కడే డాక్టర్, అది మా ఊరు చేసుకున్న పుణ్యం. విన్నావా టామీ, టామీ టామీ ముద్దొస్తుంది బుజ్జి, డైరెక్ట్ గా ముద్దెట్టించుకోవాలండి. ఉండే నేను ధర్మామీటర్ దాన్ని టెస్ట్ చేస్తాను. ఒరే దైవదినవా, నన్ను సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నావా? నేను కుక్క కంటే ఏమైపోయానంట్రా? నీ సంగతి తర్వాత చూస్తాలేరా. ధర్మోమీటర్ కొరికేస్తుందేమోనండి. నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను కదా. అలా పట్టుకో, ఏదో ఒకసారి తోకెత్తు. అచ్చే అస్సలు ఫీవర్ లేదే, కడుపులో పావులు ఉన్నట్టుకున్నాయి. నేను మంది తెచ్చిస్తాను వాడండి. ఏదరా నువ్వు కూడా నోరు తెరు, నీకు టెస్టింగ్ చేసేస్తాను. ఇక్కడ కాదే, ఇంటికెళ్ళి వాన్ చేసుకో. ఏ 200 పేరు మీ వందా తీసుకో, ఇంకెళ్ళండి. థ్యాంక్స్ అండి. చేసిన బాగానే ఉంది, బాగానే గిట్టుపడింది. ఎరా నువ్వెక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో నాకే అర్థం కాకుండా ఉంది. ఇంతకీ నీ భవిష్యత్తు గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? వాడి భవిష్యత్తు గురించి వాడు బాగానే ఆలోచించుకుంటున్నాడు, కానీ నీ సంగతి ఏమిటి? నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. మనవడా అన్న వినయ్, నేను ట్రైనింగ్ లో ఉన్నావా?